జిల్లా పరిధిలో బీడీ పరిశ్రమలో ప్యాకింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు ఉపాధ్యక్షులు కావేటి సత్యం, కార్యదర్శి సూరం పద్మ, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా బీడీ కార్మికుల యొక్క సమస్యలు, అదేవిధంగా బీడీ ప్యాకింగ్ కార్మికుల యొక్క సమస్యలు, మరి 2020 మార్చి లోపల భారతదేశం లోపల లాక్డౌన్ విధిస్తే మరి ఆ లాక్డౌన్ కాలం నాటికి సంబంధించినటువంటి వేతనాలపై మరి ఇన్ని రోజులుగా కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా ఏ అధికారులు కూడా స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. మరి అందుకొరకే ఈరోజు కలెక్టర్ గారికి మరి లాక్డౌన్ కాలం నాటి వేతనాలు ఇప్పించాలని, మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి కనీస వేతన జీవో 41 కాలపరిమితిని 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మరి కేంద్రం లోపల బీజేపీ గవర్నమెంటే ఉన్నది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కేంద్రం లోపల బీజేపీ గవర్నమెంటే ఉన్నది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారే ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నప్పటికీ కూడా మరి ఈ జిల్లాకు సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎంపీ గారు మరి వెంటనే మరి ఈ మతోన్మాదం, హిందూయిజం అనేటువంటి పక్కన పెట్టి అభివృద్ధి పైన దృష్టి సారించి మరి బీడీ కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి నిధులు వెంటనే తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేడీ ఎడల మాత్రం మరి బండి సంజయ్ గారి యొక్క ఎంపీ కార్యాలయానికి ముట్టడికి ఖచ్చితంగా పూనుకుంటామనేటువంటిది మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇదే సందర్భం లోపల రాబోయే కాలం లోపల ఈ నెల 26వ తేదీన సార్వత్రిక సమ్మె లోపల కనుక ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కారం కానట్లయితే మరి బీడీ పరిశ్రమలన్నింటికి కూడా కందుపిలుపునిచ్చి మరి పూర్తి స్థాయిలో మన కలెక్టరేట్ ముట్టడికి మరి తల్లి వస్తారు కార్మికులు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.